ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీని వీడి టీడీపీలో చేరారు మేయర్ గంగాడ సుజాత. మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, మరో 8 మంది కార్పొరేటర్లు కూడా సైకిల్ ఎక్కేశారు. వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఇప్పటికే 11 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ఇప్పుడు మేయర్ డిప్యూటీ మేయర్ తో పాటు 8 మంది కార్పొరేటర్లు చేరడంతో ఒంగోలు మున్సిపాలిటీ టీడీపీ వశమైంది. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీని వీడి టీడీపీలో చేరారు మేయర్ గంగాడ సుజాత. మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, మరో 8 మంది కార్పొరేటర్లు కూడా సైకిల్ ఎక్కేశారు. వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఇప్పటికే 11 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ఇప్పుడు మేయర్ డిప్యూటీ మేయర్ తో పాటు 8 మంది కార్పొరేటర్లు చేరడంతో ఒంగోలు మున్సిపాలిటీ టీడీపీ వశమైంది. పూర్తి అప్డేట్స్ అనేది తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సురేష్, స్వాతి, ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి వైసీపీకి పెద్ద షాక్ తగిలింది అనుకోవచ్చు. ఆ పార్టీ అధికారం కోల్పోయి 3 నెలలు కూడా పూర్తిస్థాయిలో గడవకముందే ఒంగోలు కార్పొరేషన్ పూర్తిగా టీడీపీ పరమైందని చెప్పుకోవచ్చు. మొత్తం వైసీపీకి సంబంధించి 43 మంది కార్పొరేటర్లు కలిసి పూర్తి స్థాయి ఆధిక్యంలో ఉన్న ఆ పార్టీకి దాదాపు 21 మంది కార్పొరేటర్లు రాజీనామాలు చేసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభించినట్లయింది. మొత్తం ఈరోజు ఎవరైతే ఒంగోలు కార్పొరేషన్ మేయర్ గంగాడ సుజాత ఉన్నారో ఆమెతో పాటు డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, ఆయనతో పాటు మరో 8 మంది కార్పొరేటర్లు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారిని ఆయన సాధారణంగా తమ పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఇప్పటికే గత కొద్ది రోజుల క్రితం మొత్తం 11 మంది వైసీపీ కార్పొరేటర్లు కూడా చేరిన నేపథ్యంలో మొత్తం 21 మంది వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరినట్లయింది. అయితే ఆ పార్టీకి ఉన్న సొంత బలం 7 కార్పొరేటర్లు, అటు జనసేన ఒక కార్పొరేటర్తో సహా మొత్తం 7 ఉన్న వాళ్ళ బలంతో దాదాపు 28కి చేరుకున్న నేపథ్యంలో ఒంగోలు కార్పొరేషన్ లో పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కు సరిపడా బలం సరిపోయినట్లయింది. దీంతో ఆ పార్టీ కార్పొరేషన్ పీఠం తెలుగుదేశం పార్టీ చేజిక్కించుకోవడం సునాయాసంగా జరిగే ప్రక్రియ. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎవరైతే ఒంగోలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఉన్నారో ఆయన చక్కగా పావులు కదిపారు. అటు మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి తమ పట్టును తెలుగుదేశం పార్టీకి పట్టును నిలుపుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు సఫలమైనాయి. మొత్తం ఈ రోజు వైసీపీ కార్పొరేటర్ల చేరికతో అధికారికంగా తెలుగుదేశం పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ ను చేజిక్కించినట్టయింది స్వాతి. రైట్, థ్యాంక్ యూ సురేష్.